మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు పరిగెత్తుకొని వెళ్ళారు. ఎందుకు వెళ్ళారో వాళ్ళకే తెలియదు, ఏం చేశారో వాళ్ళకే తెలియదు. ఆ నాగార్జున సాగర్ లో నీళ్లు లేవు, డెడ్ స్టోరేజ్ లో ఉంది. మరి ఆ డెడ్ స్టోరేజ్ లో ఉండే నీళ్ల కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోలీసులు పరిగెత్తడం చూస్తే అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు, అందరూ నవ్వుకున్నారు. ఎందుకు ఇదంటే కేవలం పొలిటికల్ జిమ్మిక్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది, దాన్ని తగ్గించే దాని కొరకుగా వైసీపీ ప్రభుత్వం బన్నినటువంటి పాచిక అది పారలేదు, ఫెయిల్ అయింది. మరి ఆయన బీఆర్ఎస్కు సహాయం చేసేదాని కొరకుగా వైసీపీ పరిగెత్తింది బీజేపీ డైరెక్షన్లో. మరి ఏమి సాధించారు, ఏమి సాధించలేదు, అబాస్ పాలయ్యారు. మరి వాళ్ళు ఈ పోలీసులు ఆ పోలీసులు కాకుండా సిఆర్పిఎఫ్ పోలీసులు వచ్చి కూర్చున్నారు, పోండ్రా మీరు పోండ్రా అన్నారు, పోయారు, వచ్చి పోయిన వాళ్ళు తిరిగి వస్తున్నారు. ఎందుకు ఈ జిమ్మిక్కులు, ఆపేసేయి తమ్ముడో, ఆపేయి ఈ జిమ్మిక్కులు, ఆపేసి నాగార్జున సాగర్ నీళ్ల విషయంలో తీసుకోవాల్సిన వాళ్ళు శ్రద్ధ తీసుకుంటారు. 9.5 సంవత్సరాల్లో లేనటువంటి శ్రద్ధ, గత 4.5 సంవత్సరాల్లో లేనటువంటి శ్రద్ధ ఈరోజు ఎందుకు వచ్చింది అర్జెంటుగా నేను అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ పనికిమాలిన చేష్టలు ఆపమని చెప్తున్నా. రెండవది ఇసుక, లక్షల కోట్ల టన్నుల ఇసుకను అన్యాక్రాంతం చేస్తున్నారు. మన ప్రాంతంలో ఉండి ఇసుక ఏర్పేడు నుంచి మరి అమలాపురం శ్రీకాకుళం దాకా మంచి ఇసుక దొరుకుతూ ఉంది. మరి ఆ ఇసుక దానిపైన జిఎస్టీ కూడా ఉంది, సెంట్రల్ సేల్ ట్యాక్స్ అంటారు జిఎస్టీ, 5% జిఎస్టీ ఉంది. ఇన్ని లక్షల కోట్ల టన్నుల ఇసుక వెళితే దానిపైన జిఎస్టీ ఎందుకు వేయలేదు, ఎందుకు వేయటం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని, నిర్మలా సీతారామాన్ని నిర్మోహాటంగా ఏలెత్తి చూపించి అడుగుతున్నా నేను ఈరోజు. ఎందుకు జిఎస్టీ 5% వేయటం లేదు? నువ్వు బీపీ ట్యాబ్లెట్ పైన వేస్తున్నావు, షుగర్ ట్యాబ్లెట్ పైన వేస్తున్నావు, జ్వరం ట్యాబ్లెట్ పైన వేస్తున్నావు, ఇక్కడ ఉన్నటువంటి 1000 కోట్ల ఆదాయాన్ని నువ్వు ఎందుకు తీసుకోవటం లేదు, అడగటం లేదు? మరి ఈ మధ్య ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఒక కొత్త డైరెక్టరేట్ తయారైంది ఈ మధ్య కాలంలో, గత 10-15 ఏళ్లలో. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇంపార్షియల్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, నిలకడగా ఉండాలి. మరి నేను చాలా నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి, నిర్మలా సీతారామన్కి, మరి ప్రధానమంత్రి మోడీకి ఏలుతి చూపించి అడుగుతున్నా, నువ్వు తమిళనాడులో ఒక పాలసీ ఏంది, ఆంధ్రాలో ఒక పాలసీ ఏంటి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటా? నీకు తమిళనాడులో ఒక పాలసీ ఏంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పాలసీ ఏంది? ఇసుక పైన నువ్వు దాదాపుగా 5 మంది కలెక్టర్లకు, తమిళనాడులో కలెక్టర్లకు మరి నోటీసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇష్యూ చేసింది పోయిన కొన్ని వారాల క్రితం. మరి వెల్లూరు, రాయవెల్లూరు కలెక్టర్కి ఇచ్చింది, తంజావూరు కలెక్టర్కి ఇచ్చింది, 5 జిల్లా కలెక్టర్లకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇసుక తోలుతున్నారని చెప్పేసి వాళ్ళు మరి దానిపైన నోటీసులు ఇచ్చారు. అది హైకోర్టు దాకా కూడా పోయింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీ పాలసీ ఏంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫైనాన్స్ మినిస్టరు, ఓ కేంద్రంలో ఉండే ఫైనాన్స్ మినిస్టరు, తెలుగు మాట్లాడతావు నువ్వు బాగా చక్కగా, మరి ఆ నీ పాలసీ ఏంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పాలసీ, తమిళనాడులో ఒక పాలసీ, అక్కడ 5 జిల్లా కలెక్టర్లకు నోటీసులు ఇచ్చారు, ఇక్కడ దాదాపు 15 జిల్లా కలెక్టర్లు చూస్తా కూర్చొని నిద్రపోతా ఉన్నారు, వాళ్ళకి నువ్వెందుకు నోటీసులు ఇవ్వలేదు అని నేను అడుగుతున్నాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖని. దమ్ముంటే జవాబు చెప్పు, లేదంటే తలకాయ ఉంచుకో, తలకాయ ఉంచుకోమని నేను చెప్తున్నాను.
మరి ఈ ఈ పాలసీ అనేది అన్నిట్లో ఒకటిగానే ఉండాలి. ఆ తమిళనాడులో ఒక పాలసీ, ఆంధ్రప్రదేశ్లో ఒక పాలసీ. మరి జిఎస్టి ఎందుకు కలెక్ట్ చేయటం లేదు? జిఎస్టి ఆఫీస్ ఇక్కడ ఉంది, నేను పోయి చూసి వచ్చాను నేను దాన్ని. మరి అది ఎట్టుందంటే బందీల దొడ్లాగా ఉంది. మరి ఏం చేస్తున్నావు? లక్షల కోట్ల టన్నుల ఇసుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒకప్పుడు 500 రూపాయలు పోయేటువంటి ఇసుక 6500 రూపాయలు చేసి ఆ ఇసుకను నువ్వు దోలుతున్నావు. మరి ఎవరిని దోలుతున్నావు? నువ్వు ఎందుకు ట్యాక్స్ వేయటం లేదు? జిఎస్టి వీబాక్ అందరికీ. ఇలా తప్పులు చేస్తే మేమందరం ఒక నిర్ణయాన్ని తీసుకుంటాం, దేనికే కట్టం ట్యాక్స్. జాగ్రత్త, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, నేను వార్నింగ్ ఇస్తున్నా మీకు. మూడో విషయం, టీటీడీ నిధులపైన నేను మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే పొతా ఉన్నారు పాపం పిల్లకాయలు అమాయకులు, ఒక 50 స్కూటర్లు 50 మోటార్ సైకిళ్ళు. నేను అడుగుతున్నా తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు ఉన్నాయి, 17,000 కోట్లు ఉన్నాయి, ప్రతిరోజు ఆదాయం వస్తూ ఉంది. బంగారు ఎక్కడుందో ఎవరికి తెలీదు. మరి మున్సిపాలిటీ శానిటరీ స్టాఫు వాళ్ళ జీతాలు భత్యాలు, మేము కూడా ఉన్నాం ప్రభుత్వంలో 10 ఏళ్ళున్నాం, మేము ఒక్క రూపాయి తీసుకోలేదు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి, ఒక్క రూపాయి కూడా. ప్రతిదీ డబ్బంతా ఢిల్లీ నుంచి తెచ్చేవాళ్ళం. 15 రోజులకు ఒకసారి చీటీ ఎత్తుకోండి, 2 జాబులు ఎత్తుకోబోయేది మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి దగ్గరికి. మరి జాబులు ఇచ్చేవాళ్ళం, ఎంత డబ్బు ఉంటే అంత తెచ్చుకునేవాళ్ళం. మీ అందరికీ తెలియదు, మీరు ఇచ్చే మీకు తెలియని విషయాన్ని తెలిసిన విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. 1 లక్ష కోట్లు తెచ్చాం యూపీఏ ప్రభుత్వంలో 2004 నుంచి 2014 దాకా. 7 జాతీయ రహదారులు తెచ్చాం 70,000 కోట్లతో, దాదాపుగా పూర్తి అయిపోయినాయి. మరి మన్నవరం బెల్ ఫ్యాక్టరీని తీసుకొచ్చాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని తీసుకొచ్చాం, దుగరాజపట్నం ఓడరేవుని తీసుకొచ్చాం. మరి అంతేకాదు ఎన్నో హెల్త్ స్కీములకి స్విమ్స్కు తీసుకొచ్చాం, రకరకాలుగా చిన్నపిల్లకాయల ఆసుపత్రులు ఆసుపత్రులు. ఈరోజు అప్పుడు ఆ రోజు కూడా మరి అజయ్ కల్లాం ఉన్నప్పుడు వాళ్ళు డబ్బు ఇస్తానంటే కూడా వద్దు నాయన అని చెప్పాను. ఏమయ్యా అని అడిగాడు నన్ను, జాబ్ కూడా రాసి ఇచ్చాడు కేంద్ర ప్రభుత్వానికి, వద్దయ్యా అని చెప్పాను. ఏమైనంటే అది పవిత్రమైన డబ్బయా, పేద భక్తులు వేసినటువంటి డబ్బు, ఆ డబ్బుని మేము తీసుకోవడం ఎందుకు? మా తెలివితేటలు ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకుంటాం. మరి ఓ ప్రభుత్వమా, కా రాష్ట్ర ప్రభుత్వమా, నీ తెలివితేటలు ఉపయోగించి కేంద్రం నుంచి డబ్బులు తేవయ్యా. ఇదేమైనా గుడ్డోళ్ళు కూడా తెచ్చుకుంటారు, ఆడ పోయి అక్కడ డెఫండమ్ స్కూల్ ఒకటి ఉంది, వాళ్ళు కూడా పోయి తేగలరు. టీటీడీ దగ్గర ఏం తెచ్చేది? ఇప్పటికైనా అది ఉంటుంది, ఏడవబోద్ది. ఆ డబ్బు నువ్వు ఎందుకు దాకుతావు? 100 కోట్లు దంజోలి బాబా, నీ చేత కాకుంటే చెప్పు, నేను తెచ్చిస్తా నీకు డబ్బులు, నీకు నీ పురపాలక సంఘానికి, వాడు ఆ మంత్రి నాకు తెలుసు, నేను తెచ్చిస్తా డబ్బులు. ఆ డబ్బును దాకబాకు. ఎందుకు ఆ డబ్బు? అది పవిత్రమైన డబ్బు. పేద భక్తులు రూపాయి 5 రూపాయలు 10 రూపాయలు 15 రూపాయలు నువ్వు లాగుతానంటే ఎట్టా? ఎందుకో ఆపేయి దాన్ని, జోలికి బాబాకు. తిరుమల తిరుపతి దేవస్థానం జోలికి బాబాకు. ఆ డబ్బు అట్నే ఇవ్వండి, నీకు చేత కాకు, నీ చేత అయితే తే, కేంద్రం నుంచి మేము తెచ్చాం డబ్బులు, నువ్వు కూడా తే, చేత లేక నువ్వు చేయలేకపోతే నాకు చెప్పు, నేను తెచ్చిస్తాను నీకు డబ్బులు. ఆ డబ్బు దాకబాకు, వద్దు. నువ్వేందో ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎవరో నన్ను పిలిచారు, మేము పార్టీ తరఫున మేము పంపించలా. మా ఒపీనియన్ ఇది, తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బు తాకొద్దు. కేంద్రంలో 1 లక్ష కోట్లు ఉన్నాయి, నెలకి 1.5 లక్షల కోట్లు జిఎస్టి కలెక్ట్ చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ జిఎస్టి, ఈ ఇసుక పైన 100,000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయొచ్చు, ఈ డబ్బు తీసుకో. అంతేగాని తిరుమల తిరుపతి దేవస్థానం జోలికి నువ్వు వద్దు, పోవద్దు. మరి టెంపుల్స్ కూడా చెప్పలేకపోతున్నాను, కానీ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఒకప్పుడు తిరుచానూరు టెంపుల్కి వెళితే ఎంతో పవిత్రంగా కనపడేది, ఎంతో పవిత్రంగా కనపడేది. నేను అంతకంటే మాట్లాడలేను, ఇంకా మాట్లాడితే అది మాట్లాడకూడదు నేను. మరి ఏంటి అక్కడ ఏమి కనపడుతుంది?
ఆ వచ్చినటువంటి పేద భక్తుల దగ్గర పోలీసులు నిమిష నిమిషానికి నీ టికెట్ ఏది నీ టికెట్ ఏది నీ టికెట్ ఏది నీ టికెట్ ఏది ఏందిరా టికెట్ ఎందుకు రా నీకు టికెట్ ఆడ భక్తితో వాళ్ళు పేదోళ్ళు వస్తుంటే వాళ్ళని బాడీకి ఎన్ని గేట్లు వేస్తారు మీరు ఎందుకు ఈ గేట్లు రేట్లు పెట్టుకునే దానికే ఈ గేట్లు పవిత్రతను కాపాడండి తగ్గించండి ఈ కమర్షియలైజేషన్ టెంపుల్ లో డబ్బులు గుచ్చుకోవడానికి తగ్గించండి 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 యాత్రికుల దగ్గర డబుల్ డోసులు తీసుకుంటున్నారు పేదవాళ్ళు 3500 రూపాయలకు ఒకప్పుడు తిరుపతి టెంపుల్కు పోవాలంటే 1000 రూపాయలతో పోయి వచ్చేవాళ్ళం ఈరోజు 15000 కావాల్సి వస్తుందే నీకు డబుల్ డిపాజిట్ ఏందయ్యా ఇది ఎందుకయ్యా ఈ డబ్బంతా ఏం చేస్తారయ్యా దేవుడికి డబ్బు కాదయ్యా కావాల్సింది భక్తయ్యా ఎక్కడ పోతా ఉంది భక్తి ఏం చేస్తున్నారు మీరు ఎందుకు మరి సామాజిక సాధికార యాత్ర నేను ఆడ పోయాను పూలే విగ్రహానికి ఆడ తిరిగి చూస్తే ఒక ఫ్లెక్సీ ఉంది పైన అంబేద్కర్ పెట్టాడు బాగానే ఉంది జగజ్జీవన్ రాముని పెట్టారు బాగానే ఉంది అన్ని బాగానే ఫోటోలు బాగానే ఉన్నాయి మరి ఆ సామాజిక సాధికార యాత్ర పెట్టి నలుగురు పెద్ద ఫోటోలు పెట్టారు ఏదా ఇది ఎట్ట వద్దా నీది సామాజిక సాధికారం ఇవరా నలుగురు ఒకే సామాజిక వర్గమా ఏదా సిగ్గు లేదంటాయా మీకు నేను అడుగుతున్నా ఎందుకు సామాజిక సాధికార యాత్ర అని పేరు పెడతారు మీరు పెట్టబా ఏదో ఓట్లు అడుక్కునే యాత్ర అని పెట్టు సామాజిక సామాజిక న్యాయం అంటే ఏంది అక్కడ ఏమున్నాయి ఫోటోలు ఆ పేర్లు నేను చెప్పడం నాకు ఇష్టం లేదు వాళ్ళందరూ నాకు ఫ్రెండ్స్ పాత ఫ్రెండ్స్ ఏంది ఆ ఫోటోలు మీ నలుగురేనా ఈ రాష్ట్రానికి దేశానికి పెద్దలు చాలా మంది ఉండారా పుచ్చలపల్లి సుందరయ్య తరిమల నాగరెడ్డి లాంటి వాళ్ళు పెద్దోళ్ళు ఉండారు పోయారా వాళ్ళు ఇప్పుడు పెట్టుకోలేదా ఎందుకు ఆ ఫోటోలు ఏంది సామాజిక సాధికార యాత్ర అంటే నేను నిన్న జిల్లా కలెక్టర్ ఆఫీసుకు పోయాను సైలెంట్గా ఒక్కరు లేరయ్యా అక్కడ ఆఫీసుల్లో ఒక్కరు లేరు అడిగేవాళ్ళు లేరు ఇచ్చేవాళ్ళు లేరు ఏంది ఆ జిల్లా కలెక్టర్ ఆఫీసు ఏముంది ఆడ జిల్లా కలెక్టర్ ఆఫీసులో మరి నేను పోయి చాలా ముఖ్యమైన అధికార ఆఫీస్కి వెళ్ళి అడిగాను అయ్యా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫీస్ ఎక్కడుంది అని అడిగితే ఆయనకు కూడా తెలియదు ఎక్కడ ఉండేది ఆ బిల్డింగ్లో ఉంది ఫిఫ్త్ ఫ్లోర్ అయ్యా అన్నాడు మా అబ్బాయి ఉండేసి ఫిఫ్త్ ఫ్లోర్కి కొడుతుంటే వద్దురా ఎక్కిపోదాం అని ఎక్కాను రెండో ఫ్లోర్లో ఉంది అది రెండో ఫ్లోర్లో మూసేసి ఉండారు మూసేసి ఉండారు మూసేసి ఇన్ని రోజులైందా మూసి మూసి నెల అయిపోయిందా ఏంది అది ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎస్సీలకు ఆర్థికంగా సహాయం చేసే ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ నువ్వు ఎందుకు మూసావు ఎవరు చెప్పారు నీకు ఈ ఆర్డర్ ఎవరు ఇచ్చారు ఈ డబ్బు ఎవరికి ఇచ్చావు డబ్బు ఎక్కడికి పోతా ఉంది ఇది ఎట్టయా సామాజిక సాధికారత ఎట్ట అవుతుంది మా డబ్బులు తీసుకొని నువ్వు ఎక్కడ పంపిస్తుండవు మా తెలీదు నువ్వు ఆ పేరు తీసేయి సామాజిక సాధికార యాత్ర వద్దు ఓట్లు అడుక్కునే యాత్ర అని చెబుతావు దర్జాగా మేము కూడా సపోర్ట్లు కొడతాం సామాజిక న్యాయం సామాజిక సాధికారత అంబేద్కర్ ఫోటో జగజ్జీవన్ రామ్ ఫోటోలు మీకెందుకయ్యాడా తప్పది సామాజిక సాధికార యాత్ర టోటల్ తుస్ అయిపోయింది ఫెయిల్ అయిపోయింది చివరిలో తెలంగాణ ఎన్నికలు 5వ అంశం మేము స్వీప్ చేస్తున్నాం ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ డంకా బజాయించి గెలుస్తా ఉంది చాలా సంతోషం చాలా సంవత్సరాల తర్వాత పోగొట్టుకున్నటువంటి కాంగ్రెస్ మళ్ళీ తిరిగి వస్తూ ఉంది మరి చాలా సంతోషంగా కూడా ఉంది మనసులో చాలామంది పాతోళ్ళతో కూడా నేను ఫోన్లు చేసి మాట్లాడాను రెండయ్యా పార్టీలో కానీ చెప్పాను ఉండబ్బా 3వ తేదీ ఎన్నికలు చూసుకొని వస్తామని అంటున్నారు నేను అడుగుతున్నాను మైసూరారెడ్డిని తిరిగి పార్టీలోకి రమ్మని నేను ఆహ్వానిస్తున్నాను దివాకర్ రెడ్డి గారిని నేను ఆహ్వానిస్తున్నాను కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రండి మరి సూర్యప్రకాష్ రెడ్డిని నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను కాంగ్రెస్ పార్టీలోకి రండి మీ నాయన ముఖ్యమంత్రిగా 2 సార్లు చేసింది కాంగ్రెస్ పార్టీ
मरी पोन आन राम नारायण रेड्डी नैन आह्वास्ना राखनी नैन हृदयपूर्वक वीलू आह्वास्तू मरी कांग्रेस पार्टी की पूर्व वैभव राबोदी आंध्र प्रदेश राष्ट्र प्रजल्लो मार्प बागा मुख्य मैनारिटी मुस्लिम कांग्रेस वैप चूस्त मुस्लिम वलने अक्कड कांग्रेस पार्टी तेलंगाना गेलस्ता मरी मुस्लिम चूस्त भारतीय जनता पार्टी चूसी भयपड़ा मरी दूर परगिस्तर वाल मरी क्रैस्त मारपी एस विपरीत मैंने मारप कांग्रेस पार्टी की पूर्व वैभव वस्तु यदा प्रश्न दयचे अड़गम चत प्रार्थिस्ट अया रेल नागु दादापुगा 19 संवत्सराल क्रितं मेलो तेदी बागु गुर्तु लेदु नाकु 17 अनुकुंटा नेनु ओक जाबु रासानु हैकमांड्कि मा हैकमांड्कि नेनु एं रासानो अदि ई रोजु वास्तवंगा उंदि नष्टपोतारु जाग्रत्त अनि रासानु वारु रिमिंगटन टाइप मिशन लो ना दगर उंदि आ कापी एप्पुडोसारि बयट चूपिस्तारु पार्टी बलहनमईं कारण दाने गुरी प्रस्ताव दलचु मरी आंध्र प्रदेश राष्ट्र पोवा अधिकार पेद की पुद्की एर निर एंड निर चा मी मरी अधिकार अरगिस्ता उ चाल मंदी तरमल नागरेड्डी पुतलपल सुंदर इलांट नायक लेर कांग्रेस पार्टी देश में एनजी रंग लाट नायक लेर वेर चाल मंदी मैं अधिकार वे परगिस्तर यह मध्य दसो लेदो दिना इधर ना फोन निर्एस आफीसर फोन अड़का आज पेर चपदल ने कांग्रेस पार्टी पनचे वस्ता मर ने अड़का ये आशंवे नव्वा पार्टी रावी दिना इधर मन प्रां अड़ता वस्तार एंकन अधिकार अंटे चाल मंदी इष्ट प्रीति मरी दाने गुरी रेप एल्लुंडी रेप 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 तरवा माला आलोचिदा कांग्रेस पार्टी चाल मंच पार्टी का डबू कोरक चाल मंदी वेल्लिपोयारु मरी अधिक पॉलिटिक्स डबू संपादे दाखी अवकाश उ मरी नैन मोन मेंशन दाने जवाबे लेदु 152 पीजी सीटलु दोंगतनंगा तीसुकुन्न अम्मेशारु अंटे दानिकि जवाबे लेदु अंटे अम्मेशारने कदा अर्थं अंटे दींट्लो डब्बु उंदने कदा अर्थं राजकीयाल्लो ई मध्य कालंलो राजकीयालु भ्रष्टु पट्टिपोयायि चाला भ्रष्टु पट्टिपोयायि इटुवंटि राजकीयालु मल्ला तिरिगि चूस्तामनि लेदु माकु मरि एंदैना चेप्पुकुंटा पोवच्चु కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందా కొన్ని చిన్న చిన్న మాకు సమస్యలు ఉన్నాయి ఉత్తర భారతదేశంలో అవి నేను మీకు స్పష్టంగా ఈ రోజు చెప్పదలుచుకోలేదు మరి ఇది పరిస్థితి 3:30 కి అనౌన్స్మెంట్ అయ్యింది 5 గంటలకు నేను ప్రధానమంత్రి నన్ను పిలిచాడు నేను బోల ఆయన దగ్గరికి పోంగానే ఆయన ఒక కప్పు టీ ఇచ్చి నేను ఒక కాగితం ఇచ్చాను కాగితం ఇచ్చిన తర్వాత నేను ఎన్ని కాగితాలు ఇచ్చినా ఆయన తీసుకుంటాడు చేస్తున్నాడు ఎస్ అని రాసేవాడు ఆ కాగితాన్ని నిలబడే తీసుకొని ఇసిరవదల బారేసి ఇంకో కాగితం అడిచాను దాన్ని వెంటనే నాకు చేసి ఈరోజే ఆర్డర్ ఇమ్మన్నాడు అదేంటంటే 7008 మంది నిరుపేద మహిళలకు 4 లక్షల లెక్కన రాజీవ్ గాంధీ ఆవాస్ యోజన తరఫున 41 మురికి వాడల్లో ఉన్న మహిళలకు శాంక్షన్ అయింది 292 కోట్లు ఇప్పుడు లేదు ప్రధానమంత్రి నాకు ఈ రోజు సాయంకాలం లోపల గంట లోపల ఆర్డర్ కావాలని మన చిదంబరం అడిగితే గిరిజా వ్యాస నడితే ఇచ్చేశారు ఆర్డర్ నాకు దాని గురించి చాలా ఎక్కువగా తెలుసు కానీ నేను స్పష్టంగా మాట్లాడకూడదు మాట్లాడలేదు